తరచుపడతావు ఉంటే ఏం చేయాలి? బడికి పోయి తీసుకొస్తా. అంగన్వాడీ అయితే మంచిగా తింటాను కదా అన్నం. లేవు, నాకు తెలియదు, వాళ్ళు వచ్చినాక అడుగుతుంది డాడీ వాళ్ళను. నువ్వు పోయి వీలు పొదీవు. ఏంటిది ఒకసారి మళ్ళీ అంత కోపంగా? నువ్వు అట్లా ఏడితే తమ్ముడు బాయి కూడా ఇష్టపెట్టాడు. నేను నీకు అన్నం తినబెట్టా, నీకు ఇయ్యా గోర్లు, నీకు ఇయ్యా నేను అవి ఇయ్యా క్లిప్పులు. ఇత్తా నోరు మూసుకో, ఇత్తా అన్నా కదా, ఇత్తా అన్నా. నేను అవి ఇత్తా, నువ్వు అన్నం తిందు. సరే ఆగు. తమ్ముడు పాయి ఇక్కడ ఇష్టపెట్టద్దా, పాయి దాకి వదిలినాకనే కదా తీసుకొస్తా నేను. నీకు ఇయ్యా మరి, నువ్వు వేడితే నీకు ఇయ్యా. నువ్వు వేడవకుంటే తెత్తా. నువ్వు ఏడితే నేను ఇయ్యా తెత్తా. నువ్వు లేచి కూసో, నేను తెత్తా అన్నా కదా, తెత్తా. అయితే ఎప్పుడు కనబడ్డాయి నీ క్లిప్పులు? అదే ఇసొంటి క్లిప్పులు ఎక్కడ కనబడ్డాయి, ఎప్పుడు కనబడ్డాయి? ఎవరు తీసిల్లు డోరు? ఎప్పుడు నీకు కనబడ్డాయా? కనబడితే ఇప్పుడు తీసుకుంటే అవి ఇస్తే నువ్వు వాటితో ఆట ఆడుకుంటా అన్నం తింటావు. అంగన్వాడి నుంచి తెచ్చేదాకా ఆగవు. ఇప్పుడు ఆడ సలన్నం తీసుకొని వచ్చి పెట్టాలా? సలన్నం ఎక్కడిది, వేడన్నమే ఉన్నది. శివుని పెట్టన్నా అన్నం అయింది, తినబెట్టన్నా. ఆకలి అవుతుందా?